హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో డిఎస్సి సైకాలజీలోని వైయక్తిక భేదాలు మరియు ప్రజ్ఞ గురించి తెలుసుకుందాం డిఎస్సి సైకాలజీ విభాగంలో ఈ పాఠ్యాంశానికి సంబంధించి దాదాపు ఆరు నుంచి ఏడు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది ఈ పాఠ్యాంశాన్ని ఎనిమిది అంశాలుగా విభజించి మీకోసం వివరించడం జరిగింది ఆ అంశాలు అంశాల వారీగా తెలుసుకుందాం ఒకటి వైయక్తిక భేదాలు రెండు ప్రజ్ఞ లక్షణాలు మూడు ప్రజ్ఞా సిద్ధాంతాలు నాలుగు ప్రజ్ఞాలబ్ధి ఐదు పరీక్షలు ఆరు సహజ సామర్థ్యాలు ఏడు అభిరుచులు వైఖరులు ఎనిమిది సృజనాత్మకత దాని గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియోలో ఒకటి వైయక్తిక భేదాలు ఒక వ్యక్తిని ఇతరుల నుంచి చేసి ప్రత్యేకించి చూపగల లక్షణాలను వైయక్తిక భేదాలు అందరు ఒక వ్యక్తిని ఇతరుల నుంచి వేరుచేసి ప్రత్యేకించి చూపగల లక్షణాలను వైయక్తిక భేదాలు అందరు వైయక్తిక భేదాలు అనేవి రెండు రకాలు అవి అంతర వ్యక్తిగత భేదాలు వ్యక్తి అంతర్ వ్యక్తిగత భేదాలు వ్యక్తి భేదాలు వివిధ వ్యక్తుల ప్రవర్తన తీరులలో కనిపించు భేదాలను అంతర వ్యక్తిగత భేదాలు అంటారు వివిధ వ్యక్తుల ప్రవర్తనా తీరులలో కనిపించు భేదాలను అంతర్వ్యక్తిగత భేదాలు అంటారు ఉదాహరణకి రాముడు సీతలలో ప్రజ్ఞ విషయంలో ఉన్నటువంటి తేడాలు వివిధ వ్యక్తుల సామర్థ్యాలలో అభిరుచులలో ఆసక్తులలో గల వైవిధ్యాలు అంతర్వ్యక్తి భేదాలు అంటారు వివిధ వ్యక్తుల సామర్థ్యాలలో అభిరుచులలో ఆసక్తులలో గల వైవిధ్యాలను అంతర్వ్యక్తి భేదాలు అంటారు ఒకే వ్యక్తి ప్రవర్తనలో వివిధ సన్నివేశాలలో జోక్యతమయ్యే వ్యత్యాసాలను వ్యక్తి అంతర్విభేదాలు అంటారు ఒకే వ్యక్తి ప్రవర్తనలో వివిధ సన్నివేశాల్లో వచ్చేటటువంటి వ్యత్యాసాలను వ్యక్తి అంతర్విభేదాలు అందరు వ్యక్తుల్లో భిన్నత్వాన్ని తెలుసుకోవడానికి శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించిన వారిలో అగ్రగణ్యుడు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఒక వ్యక్తిలో భిన్నత్వం గురించి తెలుసుకోవడానికి శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించిన వారిలో అగ్రగణ్యుడు సర్ ప్రావిన్స్ గాల్టన్ మానవ శాస్త్ర పరిశోధనాశాలను స్థాపించినది గాల్టన్ మానవ శాస్త్ర పరిశోధనాశాలను స్థాపించినది గాల్టన్ వైయక్తిక భేదాలకు సంబంధించిన మొదటి శాస్త్రీయ రచన వైయక్తిక భేదాలకు సంబంధించినటువంటి మొదటి శాస్త్రీయ రచన ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గాల్టన్ వలన ప్రభావితుడైన అమెరికా శాస్త్రజ్ఞుడు జే మెకిన్ కాటిల్ గాల్టన్ వలన ప్రభావితుడైన అమెరికా శాస్త్రజ్ఞుడు జే మెకిన్ కాటిల్ జే మెకిన్ కాటిల్ రచించినటువంటి గ్రంథము మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ జే మెకిన్ కాటిల్ రచించినటువంటి గ్రంథం మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ వైయక్తిక భేదాలు ఏర్పడటానికి ముఖ్య కారణాలు అనువంశికత పరిసరాలు వైయక్తిక భేదాలు ఏర్పడటానికి ముఖ్య కారణాలు అనువంశికత మరియు పరిసరాలు వైయక్తిక భేదాలకు అనుగుణంగా విద్యను జరపడానికి మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకం ఏపీపీఈపీ ఏపీపీఈపీ ఆరు సభ్యసన సూత్రాలు అంటే ఏపీపీఈపీ యొక్క సూత్రాల గురించి ఆరు సూత్రాల గురించి మనం చెప్పుకుందాం ఉపాధ్యాయులు రూపొందించిన అభ్యసన ప్రక్రియలు కల్పించడం క్రియలు అన్వేషణలు ప్రయోగాలు ద్వారా అభ్యసనాన్ని అభివృద్ధిపరచడం వ్యక్తిగత జట్టు పూర్తి తరగతి పనిని అభివృద్ధిపరచడం వైయక్తిక భేదాలకు అనుగుణంగా అభ్యసనాన్ని కల్పించడం స్థానిక పరిసరాలను వనరులను వినియోగించుకోవడం ఆసక్తికరమైన తరగతి గదిని రూపొందించడం పిల్లల యొక్క మానసిక అవసరాలు అయినటువంటి ప్రేమ విజయ సాధన అవసరాలను తీర్చు ఏపీపీఈపీ సూత్రం ఆరవ సూత్రం వైయక్తిక భేదాలను నిర్ణయించే అతి ముఖ్యమైన అంశాలు ప్రజ్ఞ సహజ సామర్థ్యాలు వైఖరులు అభిరుచులు సృజనాత్మకత వైయక్తిక భేదాలు నిర్ణయించే అతి ముఖ్యమైన అంశాలు ప్రజ్ఞ సహజ సామర్థ్యాలు వైఖరులు అభిరుచులు సృజనాత్మకత రెండవ అంశం ప్రజ్ఞ మరియు లక్షణాలు ప్రజ్ఞ వ్యక్తి యొక్క సహజ అంతర్గత శక్తి ప్రజ్ఞ వ్యక్తులందరిలోనూ ఒకేలా ఉండదు అంటే ప్రజ్ఞ అనేది అందరి మనుషులలో ఒకేలా ఉండదు జ్ఞాన ప్రావీణ్యత స్మృతి నైపుణ్యం ప్రజ్ఞలో భాగాలు కావు ప్రజ్ఞ ప్రక్రియ సంక్లిష్టమైన సమస్య సాధనకు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవటానికి సహకరిస్తుంది ప్రజ్ఞ ప్రక్రియ సంక్లిష్టమైన సమస్య సాధనకు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనటానికి సహకరిస్తుంది ప్రజ్ఞను అనువంశికత ఎక్కువగా ప్రభావితం చేస్తుంది ప్రజ్ఞను అనువంశికత ఎక్కువగా ప్రభావితం చేస్తుంది ప్రజ్ఞ వల్లనే విషయ అభ్యసన నూతన పరిస్థితులకు సర్దుబాటు జరుగుతుంది ప్రజ్ఞ వల్లనే విషయ అభ్యసన నూతన పరిస్థితులకు సర్దుబాటు జరుగుతుంది ప్రజ్ఞాభివృద్ధి కౌమార దశ వరకు కొనసాగుతుంది ప్రజ్ఞాభివృద్ధి కౌమార దశ వరకు కొనసాగుతుంది ప్రజ్ఞ మాపనం చేసే ప్రక్రియ దీనిని నిర్దిష్టంగా కొలవవచ్చును ప్రజ్ఞ అనేది మాపనం చేసేటటువంటి ప్రక్రియ దీనిని నిర్దిష్టంగా కొలవచ్చును జాతి మత లింగ భేదాలు ప్రజ్ఞకు లేవు జాతి మత లింగ భేదాలు ప్రజ్ఞకు లేవు ప్రజ్ఞ వల్ల జ్ఞాన సముపార్జన అనేది జరుగుతుంది ప్రజ్ఞ వల్ల జ్ఞాన సముపార్జన అనేది జరుగుతుంది జ్ఞానం సహాయంతో ప్రజ్ఞను మెరుగుపరుచుకోలేం జ్ఞానం సహాయంతో ప్రజ్ఞను మెరుగుపరుచుకోలేం సృజనాత్మకత గల వారందరికీ ఎంతో కొంత ప్రజ్ఞ ఉంటుంది అమూర్త ఆలోచనకు కావలసినది సామర్థ్యం ప్రజ్ఞ అనేది పుట్టినప్పుడే నిర్ణయించబడుతుంది హేతుబద్ధంగా ఆలోచించడానికి కావలసిన సామర్థ్యమే ప్రజ్ఞ ప్రజ్ఞ యొక్క సిద్ధాంతాలు ఏకకారక సిద్ధాంతం బినే టర్మన్ స్టెర్న్లు ఈ ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు దీని ప్రకారం ప్రజ్ఞ అనేది ఒకే అంశపై ఆధారపడి ఉంటుంది ఒక రంగంలో ప్రావీణ్యం ఉన్నట్లయితే మిగిలిన అన్ని రంగాల్లో అదే విధమైన ప్రావీణ్యం ఉంటుందని ఈ సిద్ధాంతం తెలుపుతుంది ఒక రంగంలో ప్రావీణ్యం ఉన్నట్లయితే మిగిలిన అన్ని రంగాల్లో అదే విధమైన ప్రావీణ్యం ఉంటుందని ఈ సిద్ధాంతం తెలుపుతుంది ద్వి కారక సిద్ధాంతం చార్లెస్ స్పియర్మెన్ దీన్ని ప్రతిపాదించారు దీని ప్రకారం ప్రజ్ఞ అనేది రెండు కారకాలపై ఆధారపడి ఉంటుంది వ్యక్తుల్లోని సామర్థ్యాల్లో సంబంధాలను కనిపెట్టినది స్పియర్ మెన్ సామర్థ్యాల మధ్య సహసంబంధాలను కారక విశ్లేషణ పద్ధతి ద్వారా స్పియర్మెన్ కనుగొన్నారు ఒక వ్యక్తి అన్ని సామర్థ్యాల్లో గల కారకాన్ని సామాన్య కారకము లేదా జీ ఫ్యాక్టర్ అందరు ఒక ప్రత్యేక సామర్థ్యానికి సంబంధించిన కారకాన్ని నిర్దిష్ట కారకం లేదా ఎస్ ఫ్యాక్టర్ అందరు ప్రత్యేక కారకం అనున్నది ఒక అభిరుచి గణితంలో వ్యక్తి యొక్క ప్రతిభ అతని సాధారణ ప్రజ్ఞ జీ తీవ్రమైన గణిత అభిరుచులపై ఎస్ ఆధారపడి ఉంటుంది జీ ఫ్యాక్టర్ ఎస్ ఫ్యాక్టర్ అన్ని సామర్థ్యాల్లో కేంద్రీకృతమై ఉంటుంది ఒక సామర్థ్యానికే పరిమితమై ఉంటుంది జీ ఫ్యాక్టర్ అనేది వ్యక్తిలో ఇవి స్థిరంగా ఉంటుంది ఎస్ ఫ్యాక్టర్ అనేది సామర్థ్యాన్ని బట్టి మారుతూ ఉంటుంది జీ ఫ్యాక్టర్ అనేది అన్ని విషయాల్లో సమానంగా ఉంటుంది ఎస్ ఫ్యాక్టర్ అనేది ఒకే వ్యక్తిలో కృత్యాన్ని బట్టి కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది జీ ఫ్యాక్టర్లో వ్యక్తికి వ్యక్తికి మధ్య తేడా ఉంటుంది ఎస్ ఫ్యాక్టర్లో వ్యక్తికి వ్యక్తికి మధ్య భిన్నంగా ఉంటుంది జీ ఫ్యాక్టర్లో ప్రజ్ఞా పరీక్షలు మాపనం చేసేది జీ కారకాన్నే ఎస్ ఫ్యాక్టర్లో నిర్దిష్ట పరీక్షలు ఎస్ కారకాన్ని మాపనం చేస్తాయి జీ ఫ్యాక్టర్లో అభ్యసన అభ్యాసాలు దీనిపై ప్రభావం చూపవు ఎస్ ఫ్యాక్టర్లో అభ్యసన అభ్యాసాలు దీనిపై ప్రభావం చూపుతాయి జీ ఫ్యాక్టర్లో పరిసరాలు ప్రభావం దీనిపై ఉండదు ఎస్ ఫ్యాక్టర్లో పరిసరాల యొక్క ప్రభావం దీనిపై ఉంటుంది జీ ఫ్యాక్టర్లో అనువంశకత దీనిని నిర్ణయిస్తుంది ఎస్ ఫ్యాక్టర్లో అనువంశికత దీనిపై ప్రభావం చూపదు జీ ఫ్యాక్టరీలో ప్రతి ప్రత్యేక ప్రజ్ఞతోనూ సాధారణ ప్రజ్ఞను తెలుసుకోవచ్చు ఎస్ ఫ్యాక్టరీలో అంతర్గతంగా ఉండే ఈ కారకాన్ని అభ్యసనం ద్వారా పెంపు చేసుకోవచ్చు బహుకారక సిద్ధాంతం ఈ బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఈఎల్ తార్న ప్రజ్ఞకు నాలుగు గుణాలుంటాయని పేర్కొన్నది తార్నడైక్ ఆ నాలుగు గుణాలు అంతస్తు లేదా స్థాయి వ్యాప్తి లేదా విస్తరణ వైశాల్యం నిష్పాదన వేగం తార్నడైక్ ఒక కృత్యంలో పై నాలుగు కారకాలు కలిసి పనిచేస్తాయని పేర్కొనడం జరిగింది అన్ని కారకాల సముదాయమే ప్రజ్ఞ అని తార్నడైక్ పేర్కొన్నారు తార్నడైక్ మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి సిఏవిడి అనే పరీక్షను తయారు చేశాడు సి అంటే వ్యాఖ్యపూరణం ఏ అంటే గణితం వి అంటే పదజాలం డి అంటే నిర్దేశాలు సీఏవీడి పాఠశాల కార్యక్రమాలు ప్రజ్ఞలోని సుగుణాలను పెంపొందించే విధంగా ఉండాలని సూచించినది తార్నడైక్ సామూహిక కారక సిద్ధాంతం దీనిని ప్రతిపాదించినది లూయుఎల్ ఎల్ తర్స్టాన్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథంలో ఈ సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథంలో సామూహిక కారక సిద్ధాంతాలని ప్రతిపాదించారు ఈయన మానవునిలో ఏడు రకాల ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉన్నట్లు కనుగొన్నారు ఈయన మానవునిలో ఏడు రకాల ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉన్నట్లు కనుగొన్నారు ఒకటి శాబ్దిక సామర్థ్యం వి రెండోది స్మృతి ఎం మూడోది తార్కిక సామర్థ్యం ఆర్ నాలుగోది సంఖ్యాక సామర్థ్యం ఎన్ ఐదోది ప్రాదేశిక సామర్థ్యం ఎస్ ఆరోది ప్రత్యక్షాత్మక సామర్థ్యం పి ఏడోది పదధారాకారాలత డబల్యూ ఈ సిద్ధాంతం ఆధారంగా తర్స్టన్ తయారు చేసిన ప్రజ్ఞామాపని తర్స్టన్ ప్రాథమిక సామర్థ్యాల పరీక్ష తర్స్టన్ ప్రతిపాదించిన ఈ మూల సూత్రాలను తరువాత వచ్చే సహజ సామర్థ్య పరీక్షలకు ఆధారంగా నిలిచింది ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం ఈ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది గిల్ ఫర్డ్ ఈయన అంశ విశ్లేషణ పద్ధతి ద్వారా ప్రజ్ఞలోని అంశాలను మూడుగా పేర్కొన్నారు అవి విషయాలు ప్రచారకాలు ఉత్పన్నాలు విషయాలు ఫోర్ ప్లస్ వన్ చిత్రాలు ధ్వనులు చిహ్నాలు మాటలు ప్రవర్తన ఫోర్ ప్లస్ వన్ చిత్రాలు ధ్వనులు చిహ్నాలు మాటలు ప్రవర్తన ప్రచారకాలు ఐదు మూల్యాంకనం సమైక్య ఆలోచన విభిన్న ఆలోచన స్మృతి సంజ్ఞానం ఉత్పన్నాలు ఆరు అంతర్భావాలు యూనిట్లు వర్గాలు సంబంధాలు రూపాంతరాలు పద్ధతులు ఈ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంలోని ఉత్పన్నాలని గుర్తుపెట్టుకోవడానికి కోడు అయువ స్వరూప ఆ అంటే అంతర్భావాలు యు అంటే యూనిట్లు వా అంటే వర్గాలు సా అంటే సంబంధాలు రూ అంటే రూపాంతరాలు పా అంటే పద్ధతులు గిల్ఫర్డ్ ప్రజ్ఞ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ సిక్స్ ఈజ్కోల్డ్ వన్ ట్వంటీ కారకాల సమూహం హమ్ గిల్ఫర్డ్ ప్రజ్ఞ ఫోర్ యాక్స్ ఫైవ్ ఎక్స్ సిక్స్ ఈజ్కోల్డ్ వన్ ట్వంటీ కారకాల సమూహం అంటే నాలుగైదులు ఇరవై ఇరవై ఆరులు నూట ఇరవై ప్రజ్ఞ యొక్క రకాలు ప్రజ్ఞను మూడు రకాలుగా పేర్కొన్నది తార్నడైక్ ఒకటి అమూర్త ప్రజ్ఞ అక్షరాలు అంకెలు చిహ్నాలు చిత్రాలు మాటలు సంఖ్యలు పదాలను అర్థం చేసుకోవడం వాటి ద్వారా అర్థాలను తెలియచేయడానికి అవసరమయ్యే శక్తిని అమూర్త ప్రజ్ఞ అందురు రెండవది యాంత్రిక ప్రజ్ఞ భౌతికంగా కనిపించే వస్తువులను నిర్వహించే సామర్థ్యాన్ని యాంత్రిక ప్రజ్ఞ అందురు మూడవది సాంఘిక ప్రజ్ఞ మానవ సంబంధాలతో తెలివిగా ప్రవర్తించే సామర్థ్యమే సాంఘిక ప్రజ్ఞ ఇక నాలుగవ అంశం వచ్చేసరికి ప్రజ్ఞాలబ్ధి వ్యక్తుల యొక్క తెలివితేటలు కొలవడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వాడే కొలమానాన్ని ప్రజ్ఞాలబ్ది సూచి అంటారు ప్రజ్ఞాలబ్ది మానసిక వయసుకు వాస్తవిక వయసుకు గల సంబంధం గురించి తెలియజేస్తుంది ప్రజ్ఞా లబ్ధి పిల్లవాని మానసిక స్థాయిని అంచనా వేస్తుంది ప్రజ్ఞాలబ్ది భావనను తొలిసారిగా ప్రతిపాదించినది స్టెర్ను తొలిసారిగా ప్రజ్ఞాలబ్ది భావనను స్టాన్ఫర్డ్ బినే పరీక్షల్లో ఉపయోగించడం జరిగింది ప్రజ్ఞాలబ్ది అంటే ఐక్యూ ఇస్ ఎక్కువ మానసిక వయస్సు ఎంఏ బై శారీరక వయసు సిఏ ఇంటూ హండ్రెడ్ ప్రజ్ఞాలబ్ది యొక్క సూత్రం ప్రజ్ఞా లబ్ధి ఐక్యూఇజ్ కోల్డ్ మానసిక వయస్సు ఎంఏ బై శారీరక వయస్సు సిఏ ఇంటూ హండ్రెడ్ మానసిక వయసు అనుభావనను ప్రతిపాదించినది బినే మానసిక వయసును ప్రజ్ఞా పరీక్షల ద్వారా నిర్ణయిస్తారు మానసిక వయసును ప్రజ్ఞా పరీక్షల ద్వారా నిర్ణయిస్తారు శారీరక వయసును పుట్టిన తేదీని బట్టి నిర్ణయిస్తారు ప్రజ్ఞాలబ్ది అనేది స్థిరంగా ఉంటుంది ప్రజ్ఞాలబ్ధి యొక్క పరిమితులు ప్రజ్ఞాలబ్ధి ఒక వ్యక్తి ప్రజ్ఞకు ప్రమాణం కాదు ఏదైనా ఒక పరీక్ష నిర్వహించి సూచించినటువంటి ప్రజ్ఞాలబ్ది పూర్తిగా విశ్వసనీయం కూడా కాదు ఏ ఒక్క వ్యక్తి పూర్తిగా ప్రజ్ఞ అని విహీనంగా ఉండడు అలాగని ప్రజ్ఞాలబ్ది సూచి శూన్యస్థానంతో ఆరంభమవుతుంది వయోజనులు ప్రజ్ఞాలబ్ది వివాదాస్పదమైంది ఊహా ఊహాస్పదమైంది గారట్ ప్రకారం పరసరాల్లో మార్పు వ్యక్తి ప్రజ్ఞాలబ్ధిని ప్రభావితం చేస్తుంది గారట్ ప్రకారం పరిసరాల్లో ఉన్నటువంటి మార్పు వ్యక్తి యొక్క లబ్ధిని ప్రభావితం చేస్తుంది ప్రజ్ఞాలబ్ది విభాజనం టెర్మన్ మెర్రిర్లు టెర్మన్ మరియు మెర్రిళ్ళు రెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయోపరిమితి వారిని పరిశీలించి క్రింది విభాజనాన్ని ప్రతిపాదించాడు ఉపాధ్యాయులకు అధిక ప్రజ్ఞావంతులు సమస్యగా కనిపిస్తారు భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైన మానవ వనరుల కింద అధిక ప్రజ్ఞావంతులు వస్తారు ప్రజ్ఞాలబ్ది వ్యక్తుల రకం జనంలో శాతం ఇరవై కంటే తక్కువ ఉన్నటంటే ప్రజ్ఞాలబ్ధులు మూడులు ఈడియట్స్ ఇది జనంలో రెండు పాయింట్ ఐదు శాతం ఉంటారు ఇక ఇరవై నుంచి యాభై ప్రజ్ఞాలబ్ది కలవారు బుద్ధిహీనులు ఎంబీసీఎల్స్ అలాగే యాభై నుంచి డెబ్భై శాతం ఉన్నవాళ్ళు అల్పబుద్ధులు మారన్స్ ఈ ఇద్దరు బుద్ధిహీనులు మరియు అల్పబుద్ధులు కలిపి జనంలో ఐదు శాతం వరకు ఉన్నారు అలాగే డెబ్బై నుంచి తొంభై వరకు లబ్ధి ఉన్నవారు తెలుగు తక్కువ వారు డవ్స్ ఇది జనంలో పంతొమ్మిది శాతం ఉంది ఇక తొంభై నుంచి నూట పది లబ్ధి కలవారు సగటు ప్రజ్ఞావంతులు వీరు జనంలో నలభై ఎనిమిది శాతం ఉన్నారు ఇక నూట పది నుంచి నూట ముప్పై ఉన్నత ప్రజ్ఞావంతులు వీరు జనంలో ఇరవై ఒక్క శాతం వరకు ఉన్నారు నూట ముప్పై నుంచి నూట నలభై మరియు నూట నలభై నుంచి నూట యాభై వరకు అత్యున్నత ప్రజ్ఞావంతులు వీరు జనంలో మూడు పాయింట్ పది శాతంగాను సున్నా పాయింట్ ఇరవై శాతంగాను ఉన్నారు ఇక నూట యాభై నుంచి నూట అరవై అలాగే నూట అరవై కంటే ఎక్కువ ప్రతిభావంతులు వీరు సున్నా పాయింట్ ఇరవై శాతం మరియు సున్నా పాయింట్ మూడు శాతం ఉండడం జరిగింది ఇక ఐదవ అంశం ప్రజ్ఞాపరీక్షలు ప్రజ్ఞామాపన ఉద్యమానికి ఆజ్యుడు ఆల్ఫ్రెడ్ బినే పంతొమ్మిది వందల నాలుగులో ఫ్రాన్స్లోని పబ్లిక్ పాఠశాలలపై వేసిన కమిషన్లో సభ్యుడు ఆల్ఫ్రెడ్ బినే బినే పరీక్షలు విద్యా సాధన మీద కాక మానసిక సామర్థ్యాలను కొల్చే విధంగా ఉండేవి పాఠశాల విద్యార్థులలో వైయక్తిక భేదాలు కనుక్కోవడానికి బినే సైమన్ యొక్క సహాయం తీసుకున్నాడు పంతొమ్మిది వందల ఐదులో ముప్పై చిన్న పరీక్షలతో బినే సైమన్ ప్రజ్ఞామాపన్ని రూపొందించను ఇదే మొదటి ప్రజ్ఞామాపనిగా పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో యాభై అంశాలతో మూడు నుంచి పదమూడు సంవత్సరాల వయసు వారికి సరిపోయే విధంగా సైమన్ బినే ప్రజ్ఞామాపనిగా రూపాంతరం చెందింది పంతొమ్మిది వందల పదహారులో అమెరికా స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎం టర్మన్ అతని అనుచరులు తయారు చేసిన ప్రజ్ఞామాపని స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని ఇది మూడు నుంచి పద్నాలుగు సంవత్సరాల వారి కోసం ఉద్దేశించినది ఇక పంతొమ్మిది వందల డెబ్భై మూడులో మెర్రిల్ టర్మన్లు కలిసి రెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసులో కలవారికి ఉపయోగపడే విధంగా ఫారం ఎల్ ఫారం ఎం అనే రెండు నమూనాలు తయారు చేశారు ఇక పరీక్షలు మరియు రకాలు విషయాంశాలు ఆధారంగా పరీక్షల రకాలు శాబ్దిక పరీక్షలు అశాబ్దిక పరీక్షలు శాబ్దిక పరీక్షలు వచ్చేసరికి అక్షర జ్ఞానం కలిగిన వారికి వీటిని ఉపయోగిస్తారు అశాబ్దిక పరీక్షలు వచ్చేసరికి అక్షర జ్ఞానం అనేది లేని వారికి ఉపయోగిస్తారు సంఖ్యను బట్టి ప్రజ్ఞా పరీక్షలు రెండు రకాలు ఒకటి వ్యక్తిగత పరీక్షలు రెండు సామూహిక పరీక్షలు ప్రతిస్పందించే తీరు ఆధారంగా పరీక్షలు రెండు రకాలు ఒకటి పేపర్ పెన్సిల్ టెస్ట్ రెండు నిష్పాదన పరీక్షలు ఇక నిష్పాదనా పరీక్షలు ఈ రకం పరీక్షల్లో ప్రశాంశాలకు కొన్ని కౌశలాలు లేదా పనుల ద్వారా ప్రదర్శించవలసి ఉంటుంది పేపర్ పెన్సిల్ టెస్ట్ ఇవి ప్రతిస్పందనలను పెన్సిల్తో పేపర్పై వ్రాయగలిగేవి కాలంను ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు రెండు రకాలు వేగ పరీక్షలు శక్తి పరీక్షలు వేగ పరీక్షలు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి శక్తి పరీక్షలు కాలంతో సంబంధం లేకుండా పూర్తి చేయవలసి ఉంటుంది కింద మనం పది పరీక్షల్ని మరియు శాబ్దిక అశాబ్దిక పరీక్షలు పేపర్ పెన్సిల్ పరీక్షలు నిష్పాదన వేగ శక్తి వ్యక్తిగత సామూహిక పరీక్షలు వీటిలో ఇవి వేటికి సంబంధించినవో తెలుసుకుందాం ఆర్మీ అల్ఫా అనే పరీక్ష శాబ్దిక పేపర్ పెన్సిల్ వేగ సామూహిక పరీక్షలకు వర్తించను అలాగే వెప్లర్ శాబ్దిక శాబ్దిక పేపర్ పెన్సిల్ వేగ సామూహిక వాటికి సంబంధించినవి ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ శాబ్దిక పేపర్ పెన్సిల్ వేగ సామూహిక అలాగే ఆర్మీ బీటా వచ్చేసరికి అశాబ్దిక పేపర్ పెన్సిల్ వేగ సామూహిక పరీక్షలకి సంబంధించింది అలాగే ఆర్పిఎం అశాబ్దిక పేపర్ పెన్సిల్ శక్తి సామూహికకి సంబంధించినది అలాగే బాటియా మాపనం అశాబ్దిక నిష్పాదన శక్తి వ్యక్తిగతకి సంబంధించినది అలాగే వెప్లర్ బాలల పరీక్ష అశాబ్దిక నిష్పాదన శక్తి వ్యక్తిగతకి సంబంధించినది పెంట్నర్ పాటసన్ ఇది వ్యక్తిగతకి సంబంధించినది బినే సైమాన్ ఇది నిష్పాదనకి సంబంధించినది డ్రా మాన్ ట్యాస్ట్ ఇది అశాబ్దిక మరియు నిష్పాదనకి సంబంధించినటువంటి అంశాలు అలాగే కోహ్ బ్లాక్ డిజైన్ ఇది నిష్పాదన అలెగ్జాండర్ పాస్లాంగ్ నిష్పాదన చిత్రపూర్ణ పరీక్ష నిష్పాదన సిగ్విన్ ఫామ్ బోర్డ్ నిష్పాదన కాటిల్ కల్చర్ ఫేర్ నిష్పాదన మరియు వ్యాగల్కి సంబంధించినవి పరీక్షమాలలు వీటిలో రెండు కానీ అంతకంటే ఎక్కువ ప్రజ్ఞా ప్రజ్ఞాపరీక్షలు అనేవి ఉంటాయి వెప్లర్ అడల్ట్ ఇంటెలిజెన్స్ స్కేల్ డబ్ల్యూఏఐఎస్ మరియు వెప్లార్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ డబ్ల్యూఐఎస్సీలు సిద్ధాంత రీత్యా ద్వికారక సిద్ధాంతాన్ని ఆమోదించి పరీక్షలను తయారు చేసినది విస్క్ అంటే వెప్లార్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ వెప్లర్ మాపన్లు డబ్ల్యూఏఐఎస్ వెస్ట్లర్ అడల్ట్ ఇంటెలిజెన్స్ స్కేల్ వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ వెస్ట్లర్ మాపనాలు రెండింట్లోనూ రెండు రంగాలు రెండు విభాగాలు ఉన్నాయి శాద్దిక అంశాలు నిష్పాదక అంశాలు సిద్ధాంతరీత్యా ద్వికారక సిద్ధాంతాన్ని ఆమోదించి సామాన్య కారకాన్ని పరీక్షించడానికి అనువైన అంశాలను ఎన్నుకొని పరీక్షలను ప్రామాణీకరించాడు వెస్లార్ విస్క్ వెస్లార్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫార్ చిల్డ్రన్ ఐదు నుంచి పదిహేను సంవత్సరాల పిల్లలకు సంబంధించినది ఇందులో రెండు విభాగాలు ఉన్నాయి అవి శాబ్దిక రూపం నిష్పాదన రూపం శాబ్దిక ఉప పరీక్షలు సమాచారం ఇందులో పిల్లల నుంచి సేకరించే సమాచారం కోసం ప్రశ్నలుంటాయి అవబోధం పిల్లలకున్న పదజాల పరిజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలుంటాయి పిల్లలు ఇచ్చే సమాచారమే కాక తమ భావాలను ఆలోచన పరిధి ఉద్వేగ భావాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంకగణితం నిత్య జీవిత వ్యవహారములకు సంబంధించిన నోటి లెక్కలు ఉంటాయి సాదృశ్యాలు సాదృశ్యం ఉన్న కొన్ని జతలు పదాలుంటాయి పదజాలం కొన్ని పదాలు కష్టతరాన్ని బట్టి పేర్చబడి ఉంటాయి నిష్పాదన పరీక్షలు చిత్రపూర్ణ పరీక్ష పిల్లలు చిత్తరువులో లోపించిన భాగాన్ని గుర్తించాలి బ్లాక్ డిజైన్ పరీక్ష ఇందులో తొమ్మిది వివిధ రంగుల్లో ఉన్న సమగణాలు ఉంటాయి చిత్ర సమీకరణ పరీక్ష ఈ పరీక్షలో బొమ్మలు ఉంటాయి వాటిని వరుస క్రమంలో పేర్చి కథను రూపొందించాలి వస్తు సమాఖ్య ఈ పరీక్షలో నాలుగు ఫామ్ బోర్డులు ఉంటాయి ఇవి చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి వీటిని పేర్చితే నాలుగు ఆకారాలు వస్తాయి చిహ్న పరీక్ష జీర్ఘచతురసంలో కొన్ని చిహ్నాలు ఉంటాయి ఆ చిహ్నాలలో కొన్ని గుర్తులు ఉంటాయి సహజ సామర్థ్యాలు ప్రజ్ఞతో పాటు వ్యక్తిలోని ప్రత్యేక కారకాన్నే సహజ సామర్థ్యం అందరు ఒక వ్యక్తిలో నిర్దిష్టమైన జ్ఞానం నైపుణ్యం లేదా నిర్వచింపదగిన ప్రతిస్పందనల సముదాయమే సహజ సామర్థ్యం సాధారణ విషయాల్లో ఒక వ్యక్తి సాఫల్యం ప్రజ్ఞపై ఆధారపడి ఉంటుంది వృత్తి సంబంధమైన విషయాల్లో వ్యక్తి సాఫల్యం సహజ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి ప్రజ్ఞా విశేషాలను బట్టి ఆ వ్యక్తి అనేక రంగాల్లో రాణిస్తాడని చెప్పవచ్చు కానీ సహజ సామర్థ్యాలను బట్టి వ్యక్తి ప్రత్యేకంగా ఒక రంగంలో రాణిస్తాడనేది తెలుస్తుంది ఇవి మూడు రకాలు ఒకటి విద్యా విషయ సహజ సామర్థ్యాలు సైనిక పాఠశాలలో ప్రవేశం కోసం జరిగే పరీక్షల్లోనూ రక్షణ శాఖలోనూ విద్యా సంస్థల ప్రవేశాలలోనూ సహజ సామర్థ్య పరీక్షలను ఉపయోగిస్తున్నారు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సిఈఆర్టి వారు గణిత శాస్త్ర విభాగాల్లో అనేక భాషల్లో సహజ సామర్థ్యాల పరీక్షలను రూపొందించి ఉన్నారు ఉదాహరణకి మెట్రోపాలిటన్ రెడనెస్ టెస్ట్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ రెండవది వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలు ఇందులో నాలుగు అంశాలు ఉన్నాయి ఏ యాంత్రిక సహజ సామర్థ్యాలు అంగులీ నైపుణ్య పరీక్ష ఫింగర్ డిక్స్టరిటీ టెస్ట్ ట్వీజర్ డిక్స్టరిటీ టెస్ట్ శ్రవణ నైపుణ్య పరీక్ష అలాగే మినోవపోటా మేనిఫిలేషన్ టెస్ట్ బి కుమస్తాగిరి సహజ సామర్థ్యాల పరీక్ష మిన్నేసోటా క్లిరికల్ టెస్ట్ జనరల్ క్లిరికల్ టెస్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ టీచర్స్ ఆ బోర్న్ నాట్ మేడ్ ప్లయింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ వైమానిక దళానికి సంబంధించినది ఇక మూడవ అంశ మూడవది వచ్చేసరికి కళా సంబంధ సహజ సామర్థ్యాలు సంగీత సామర్థ్యాల వైవిధ్యాలను వ్యక్తులలో మాపనం చేయడానికి అతి ముఖ్యమైన పరీక్ష సీ షోర్ మెసెస్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్స్ ఇందులో ఆరు అంశాలు ఉంటాయి ఒకటి సర్వస్థాయి విచక్షణ రెండు స్వర తీవ్రత విచక్షణ మూడు కాల విచక్షణ నాలుగు ధ్వనిరూప విచక్షణ ఐదు లయ నిర్ధారణ ఆరు స్వరస్మృతి చిత్రలేఖన సామర్థ్య పరీక్ష మెయిర్ సిషోర్ ఆర్ట్ జడ్జ్మెంట్ టెస్ట్ సహజ సామర్థ్య పరిశ్రమలలో ముఖ్యమైనది డా డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ దీనిని థర్స్టన్ ప్రాథమిక శక్తుల ప్రజ్ఞ సిద్ధాంతం ఆధారంగా జార్జ్ కే బెన్నెట్ అతని అనుచరులు తయారు చేశారు శాద్విక వివేచనం సంఖ్యా సామర్థ్యం అమూర్త వివేచనం ప్రాదేశిక సంబంధాలు యాంత్రిక వివేచనం గుమస్తా సామర్థ్యం పరీక్ష పద నిర్మాణం డాట్ను ఎక్కువగా విద్యావృత్తి సంబంధిత విషయాల్లో మార్గదర్శనం కోసం ఉపయోగిస్తారు మార్గదర్శకత్వం కోసం ఉపయోగిస్తున్నారు ఇక ఏడవ అంశం వచ్చేసరికి అభిరుచులు వైఖరులు అభిరుచులు జేపీ చాప్లిన్ తను రచించినటువంటి డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అభిరుచులను మూడు రకాలుగా నిర్వచించడం జరిగింది అవి ఒకటి ఒక విషయం వైపు లేదా ఒక వ్యక్తి వైపు లేదా ఒక వస్తువు వ్యక్తి అవరోధాన్ని ఎక్కువ కాలం నిలిపే ఒక వైప వైఖరిని అభిరుచి అని అంటారు ఒక విషయం లేదా ఒక కృత్యం ఒక వ్యక్తికి అతి ముఖ్యం ఒక అనుభూతి అన్నాడు ఒక విషయం లేదా ఒక కృత్యం ఒక వ్యక్తికి అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతి అన్నాడు ఒక వ్యక్తి ప్రవర్తనను ఒక వైపుకు లేదా గమ్యానికి నడిపించే ప్రేరణ స్థితిని అభిరుచి అన్నాడు సహజ సామర్థ్యంతో పాటుగా అభిరుచి ఉంటేనే ఈ విషయంలో అభివృద్ధి సాధించగలడు అభిరుచులకు ప్రత్యేకంగా గుర్తించడానికి జీ స్టాన్లీ హాల్ మొదటిసారిగా పిల్లల రిక్రియేషన్కు సంబంధించిన అభిరుచుల ప్రశ్నావళిని తయారు చేశాడు విద్యార్థులలో అభిరుచులను మాపనం చేయడానికి నాలుగు పద్ధతులను ఉపయోగిస్తుంటారు ఒకటి ప్రకటిత అభిరుచి రెండు వ్యక్తి అభిరుచి మూడు పరీక్షల ద్వారా అభిరుచి నాలుగు అభిరుచి శోధికల ద్వారా అభిరుచి మీద రూపొందించిన పరిశోధికల్లో ముఖ్యమైనది స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపనే దీనిని స్ట్రాంగ్ అనే పరిశోధకుడు అమెరికాలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో రూపొందించడం జరిగింది వైఖరులు లక్షణాలు ఇది వ్యక్తి ప్రత్యేకమైన ప్రతిస్పందనా విధానం ఇవి అనువంశికంగా ఏర్పడవు స్వతంత్రంగా ఉండవు ఉద్వేగాలతో కలిసి పనిచేస్తాయి వీటిని వ్యక్తి బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చు ఇవి సాంఘిక మనోవిజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు కులాలు మతాలు వివాహం కుటుంబ సంబంధాలు మొదలైన సాంఘిక సంస్థల వైఖరులకు పునాది రాళ్ళు వైఖరులు వైఖరి యొక్క మాపనలు ఈక్విలీ ఆపియరింగ్ ఇంటర్వాల్ స్కేల్ థర్స్టాన్ రూపొందించారు క్యుములేటివ్ స్కేల్ గట్మన్ రూపొందించారు రేటింగ్ స్కేల్ లైకట్ రూపొందించారు సాంఘిక అంతరాలు మాపని బోగా రూపొందించారు వాయికరి మాపనాల్లో ముఖ్యమైనది లైకట్ రేటింగ్ స్కేల్ అని ఆయన రూపొందించడం జరిగింది ఇంకా ఎనిమిదవ అంశం వచ్చేసరికి సృజనాత్మకత ఆలోచనలను రెండు రకాలుగా విభజించినది గిల్ఫాడ్ మన యొక్క ఆలోచనను రెండు రకాలుగా విభజించినది గిల్ఫాడ్ ఒకటి సమైక్య ఆలోచన ఏదైనా ఒక విషయం గూర్చి ఉన్నది ఉన్నట్లుగా ఆలోచించడాన్ని సమైక్య ఆలోచన అంటారు రెండోది విభిన్న ఆలోచన ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలను సూచించే ఆలోచననే విభిన్న ఆలోచన అంటారు సమైక్య ఆలోచన కలిగిన వారిలో ప్రజ్ఞ అనేది అధికంగా ఉంటుంది విభిన్న ఆలోచన కలిగిన వారిలో సృజనాత్మకత అనేది అధికంగా ఉంటుంది సమైక్య ఆలోచన కలిగిన వారిలో ప్రజ్ఞ అనేది అధికంగా ఉంటే విభిన్న ఆలోచన కలిగిన వారిలో సృజనాత్మకత అనేది అధికంగా ఉంటుంది సృజనాత్మకతకి లక్షణాలు సృజనాత్మకత సార్వజనీయమైనది శిక్షణ విద్య వల్ల సృజనాత్మకత ఇంకా బాగా వీక్షిస్తుంది సృజనాత్మకత వల్ల నూతన విషయాలనేవి జనిస్తాయి సృజనాత్మకత ఆలోచనకు అంతం లేదు సృజనాత్మకత వ్యక్తీకరణ విస్తృతమైనది సృజనాత్మకత వ్యక్తీకరణ వ్యక్తికి సంతృప్తిని ఆత్మస్థైర్యాన్ని కలుగజేస్తుంది సృజనాత్మకత మరియు సృజనాత్మకత యొక్క దశలు సృజనాత్మక ప్రక్రియలో నాలుగు దశలను పేర్కొన్నది వల్లాస్ ఆ నాలుగు దశల్లో ఒకటవ దశ సన్నాహం వ్యక్తి అవసరమైన విషయ సామాగ్రిని సేకరించి సమైక్యపరిచి అన్ని అంశాలను పరిశీలించి అవసరమైనటువంటి సన్నాహ దశ ఈ దశ నిర్వహించడానికి ఎక్కువ సమయం పడుతుంది ఈ దశ కొన్ని భావనలు ఉత్పన్నమవుతాయి ఈ దశలో కానీ అది పరిష్కారానికి దారి తీయవు ఈ దశలో నిరాశకు కూడా గురి కావచ్చు ఇక రెండవ దశ భావోత్పత్తి దశ ఇది విశ్రాంతి దశ లక్ష్య సాధనకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు ఇందులో చేపట్టడం జరగదు నూతన పరిజ్ఞానాన్ని పొందడు తనకిష్టమైన రీతిలో నచ్చిన పనులు చేస్తూ కాలం గడుపుతున్నా అచేతన ప్రవర్తన సమస్య పరిష్కారం వైపు పనిచేస్తూ వ్యక్తి స్ఫూర్తికి కారణమవుతుంది నూతన ఆలోచనలు భావాలు మనస్సులో అవుతూ ఉంటాయి ఈ దశలో భావనలు గుప్త స్థితిలో ఉంటాయి దీనినే భావనోత్పత్తి లేదా గుప్త స్థితి అందరు ఈ దశలో సృజనాత్మకత భావనలు ఉత్పన్నమవుతాయి ఇక మూడవ దశ వచ్చేసరికి ప్రకాశం ఈ ప్రకాశం దశలో వ్యక్తికి సమస్య పరిష్కారం వెంటనే మెరుపులా తడుతుంది దీనినే అంతర్దృష్టి లేదా ఉచ్ఛాస స్థితి అందరు ఈ దశలో సమస్య పరిష్కారం అనేది లభ్యమవుతుంది నాలుగవది నిరూపణ దశ లభించిన పరిష్కారం సరిగా ఉందో లేదో ఈ దశలో చూస్తారు లభించిన పరిష్కారం మార్పులను చేర్చి ఈ దశలో చివరి రూపం ఇవ్వడం జరుగుతుంది ఇక సృజనాత్మకమైనటువంటి పరీక్షలు సృజనాత్మక పరీక్షలను రూపొందించినది టోరాన్స్ శాబ్దిక పరీక్షలు మరియు అశాబ్దిక పరీక్షలు సృజనాత్మక పరీక్షల్లో శాబ్దిక పరీక్షలు అశాబ్దిక పరీక్షలు ఏ త్రీ అంటే మూడు ఉంటాయి ఒక ఏ వచ్చే అసాధారణ ఉపయోగాల పరీక్ష రెండో ఏ వచ్చేసరికి అసాధ్యాల పరీక్ష మూడో ఏ వచ్చేసరికి అభివృద్ధి పరీక్ష దీన్ని ఏ క్యూబ్ అంటారు నెక్స్ట్ పీ స్క్వేర్ పి పర్యావసనాల పరీక్ష పి పోలికల పరీక్ష యు ఉత్పత్తుల పరీక్ష ఎస్ సమస్య పరిష్కార పరీక్ష అసాబ్దిక పరీక్షలు వచ్చేసరికి మూడు రకాలు వి వ్యవస్థల అర్థాల పరీక్ష జి గీతల అర్థాల పరీక్ష ఎస్ సర్కిల్స్ పరీక్ష ఇవి డిఎస్ఈలో ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశాలు మరొక వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మా ఛానల్ గురించి తెలి తెలియజేసి వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేపించండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్